अन्नी वर्गाल संक्षेमे मुख्य ध्येयंगा अन्नी मतालकु समान प्राधान्यतनिस्तू तेलंगाण राष्ट्र प्रभुत्वं मुंदुकु वेल्तुंदनि तंगलपल्लि एंपीपी पडिगल मानस राजु पेर्कोन्नारु। दशाब्दि उत्सवाल कार्यक्रमाल्लो भागंगा బుధవారం రోజున నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు। లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్ని దేవాలయాలతో పాటు చర్చిలు మసీదుల ఆవరణలో కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు। తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజున జరిగిన ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మదీనా మసీద్ కమిటీ అధ్యక్షుడు ఎంపీ హమీద్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజాప్రతినిధులు నేతల మధ్య ప్రార్థనలు ఏర్పాటు చేశారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారని ఇప్పటికే అనేక దేవాలయాలతో పాటు మసీదులను చర్చిలను అభివృద్ధి చేశారని తెలిపారు। कार्यक्रम में पंचायत सेक्रेटरी श्रीधर रेड्डी जागृति मंडल शाखा अध्यक्ष कंदुकूरी रामगौड़ ग्राम शाखा बीआरएस अध्यक्ष बंडी जगन तो मैनारिटी नेता हमीद नेरल अनिल लिंगम हैदराबाबा मौलाना अक्रम एमडी जानी तदितर तंगलपल्ली मंडल केन्द्र मदीना मसीद वद्द सीएम केसीआर मरियु आईटी मिनिस्टर केटीआर गारी బాగుండాలని మేము ఈరోజు మసీదులో ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది। ఈ ప్రార్థనలకు ముఖ్య అతిథులుగా మా ఎంపీపీ పడిగల మానస రాజు గారు మరియు ఇక్కడ బీఆర్ఎస్ మా మండల నాయకులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు జగన్ గారు మరియు మా అనిల్ గౌడ్ మా తనుకు రామన్న మరియు మా కార్యదర్శి గారు ఇంకా మిగతా అధికారులు వచ్చారు వాళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం। మా యొక్క మా ముస్లిం నాయకులు మా సెక్రటరీ జానీ గారు మరియు మా మౌలానా అక్రమ్ రజా మా హైదర్ బాబా గారు మరి ఇమామ్ సాబ్ అందరూ వచ్చి ఇలా కేసీఆర్ గారికి ఈ దశాబ్ది ఉత్సవాలు భాగంగానే ఈరోజు కేసీఆర్ గారు చల్లగా బతకాలని మరియు మళ్ళీ మా తెలంగాణ గవర్నమెంట్ రావాలని మేము ప్రార్థన చేయడం జరిగింది। కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ముస్లింలకు మా కేసీఆర్ గారు చాలా మేలు చేస్తున్నారు। ఎట్లా అంటే షాదీ ముబారక్ కానీ మరియు ఇమామ్ మౌజాలకు గౌరవ వేతనం ఇవ్వడం కానీ మరియు మాకు మసీద్ మెయింటెనెన్స్ కానీ మా రంజాన్కు ఇఫ్తార్ విందు కానీ మరియు రంజాన్ తోఫా దుస్తుల పంపిణీ ఇవన్నీ చేయడం జరుగుతుంది। ఇది ఏ ప్రభుత్వంలో కూడా ఇంత మంచిగా జరగలేదు। మా తెలంగాణ వచ్చిన తర్వాతనే మా ముస్లింలకు మంచి స్థానం కల్పించారు మా కేసీఆర్ గారు కాబట్టి వారు చల్లగా ఉండాలని ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది। కాబట్టి దేవుడు వాళ్ళని చల్లగా ఉంచాలని ప్రార్థిస్తున్నాము। మదీనా మసీదులోని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ నీళ్ళు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు మరి ప్రతి ఒక్క శాఖపై ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। మరి ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మరి మదీనా మసీదులోని గౌరవనీయులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చల్లగా నిండు 100 ఏళ్ళు ఉండి ఇంకా రాబోయే రోజులలో మరి గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టాలని మరి ఈరోజు మా మసీదులో ప్రార్థనలు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో అమీద్ గారు వాళ్ళ ముస్లింస్ గౌరవ పెద్దలు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। మరి ఏదైతే మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఏది అంటే మన తెలంగాణ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈరోజు మైనార్టీలకు మరి షాదీ ముబారకు 12% రిజర్వేషన్లు మరి రంజాన్ సందర్భంగా వారికి దుస్తులు మరి అంతేకాకుండా ఇస్తారు విందు కూడా ఇవ్వడం జరుగుతుంది। మరి వాళ్ళకు కూడా గౌరవ వేతనం మరి ఏదైతే మసీదుల్లో వాళ్ళు ప్రేయర్ చేస్తారో వారికి కూడా మరి వేతనాలు కూడా పెంచడం జరుగుతుంది। మరి ఇలాంటి మైనార్టీలకు కూడా పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఏది అంటే మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటీ రామారావు గారు అని గర్వంగా చెప్పుకోవచ్చు। మరి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మా ముస్లిం సోదరి సోదరిమణుల తరఫున మా ప్రజాప్రతినిధులందరి తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।